వెల్కమ్ టు రౌడీ రోహిణి. పోయగాలం వచ్చిందా, వణుకుడు రోగం వచ్చిందా, ఎందుకు రోహిణి అంటున్నా అనుకుంటున్నారా? ఏదో ఊరికే సరదాగా ఉందని ట్రై చేశాను. మరి ఈరోజు ఏంటంటే మేము షూట్స్కి షోస్కి ఇంకా వెరైటీ వెరైటీ ప్రోగ్రామ్స్కి అంతా ఫుల్ జ్యువెలరీ వేసుకొని అందంగా రెడీ అయిపోతాం కదా. అలా రెడీ అవ్వాలంటే అన్ని జ్యువెలరీ కొనాలి కదా. సో అట్లాగా నేను కొనేసి ఒక ఇంటి నిండా పెద్ద బంగారం షాప్ పెట్టుకున్నట్టు మొత్తం జ్యువెలరీ పెట్టుకున్నాను. మీరు అడుగుతూ ఉంటారు కదంటే, మేము ఆర్టిస్టులోనే కాదు నార్మల్గా ఆడవాళ్ళు కూడా ఏంటంటే, ఏమండి మీరు వచ్చేటప్పుడు రవ్వల నెక్లెస్ తీసుకురండి, వచ్చేటప్పుడు ముత్యాలహారం తీసుకురండి అని అడుగుతూ ఉంటారు మొగుళ్ళు. నీ అమ్మో ఎన్ని కొనుక్కుంటావు, ఇంట్లో ఉన్నాయి పెట్టుకొని సావచ్చు కదా అని వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూడాలి. అట్లా నన్ను ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు. అఫ్కోర్స్ మా అమ్మ ఆపుతుంది అనుకోండి, బట్ మనం ఆగం కదా. మదర్స్ని ఎప్పుడు పట్టించుకుంటాం కానీ వాళ్ళ మాట వినము, అందరూ అంతే. సో నేను కూడా చాలా 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 జ్యువెలరీ కొనేసాను. మరి నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందని చెప్పేసి చూసేద్దాం రండి. అది గోల్డ్ అవ్వచ్చు, డైమండ్స్ అవ్వచ్చు, అండ్ సిల్వర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చూసేద్దాము రండి. నన్ను చూస్తారండి, జ్యువెలరీ చూపించక్క జ్యువెలరీ చూపించక్క అన్నారు కదా, చూడండి ఇది మా వ్యాపారం. ఇన్ని ఉంటాయి అన్నమాట, చూపించడానికి 20, 30, 200, 300 ఉన్నాయి. ఇంకా కబోర్డ్లో చాలా ఉన్నాయి, బెడ్ సరిపోలేదని చెప్పి లోపల దాచేసాను. మా పని ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క షోకి ఒక్కొక్క ఇయర్ రింగ్స్, ఒక్కొక్క షోకి ఒక్కొక్క నెక్ సెట్, ఒక్కొక్క షోకి ఒక్కొక్కటి కొని పడేసి ఇంట్లో పూజించడం తప్ప దీనివల్ల నయ్యా పైసా లాభం లేదు. ఏం చేసుకోవాలి, ఇవన్నీ గిల్ట్ పోయేదాకా దాచుకొని గిల్ట్ పోయినాక పడేయడమే. ఇంకా గాజులు అయితేనా, ఇట్లా ఇట్లా వంపేసుకొని యా రండి బాబు రండి, 2 6 2 4 2 8 ఎవరి సైజుకి సరిపడే గాజులు వాళ్ళని అన్నీ నా దగ్గర ఉన్నాయి బాబు, చూసుకోండి బాబు చూసుకోండి. ఎట్లా ఉంటుంది, వేసుకొని సావను పెట్టను. ఒక్క షోకి శుభ్రంగా మ్యాచింగ్ గాజులు వేసుకొని మ్యాచింగ్ ఇవేసుకొని రెడీ అయ్యానంట, పుణ్యానికో పాపానికో దేనికి పోలేదు. ఎప్పుడు అడ్డదిడ్డంగా ఆ శారీ మీద కాగాజులు, ఈ శారీ మీద, ఎందుకంటే ఇన్ని ఉంటాయి తీసుకున్నప్పుడల్లా అమ్మ ఎందులో ఉన్నాయి ఎక్కడ తీయాలని ఎతకలేక ఎతకలేక చచ్చిపోయి ఏది పడితే తీసుకుని వెళ్ళిపోతాను. ఇన్ని ఉన్న కూడా నాకు లాభం లేదు, ఏ సాగు లేదు. మళ్ళీ ఇక్కడెక్కడ కొన్ని కూడా కాదు, ఇదిగోండి ఈ బొంబాయిలో కొన్నాను. ఏం చేసుకోనికి ఒక్కసారి పెట్టుకొని చావలే, బొంబాయి నగలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను రా, పెట్టుకుంటే చెవులు సాగిపోతాయి. ఈ బరువుకేమో కిందకు వంగిపోయి హాయ్ హాయ్ ఎలా ఉన్నావు అని అడగాలి. నొప్పి 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 భరించలేక స్టైల్గా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానండి, వాయమ్మా లాగెత్తనే చెవులు, చెప్పలేము చావలేము. ఈ పెట్టుకొని ఎలా ఉన్నాయి మా ఇయర్ రింగ్స్, ఎలా ఉంది, బాగున్నాయా, బొంబాయి నుంచి తెచ్చా నేను చెప్పుకోవడం తప్ప దేనికి పెరిగిరావు. ఇట్లాంటి సింపుల్ సెట్లు అయితే ఏమో పెట్టుకోవచ్చు, చూడండి బాగుంది కదా. ఇవన్నీ వేసుకొని మీకు చూపించాలని ఉంది కానీ చూసేలోపు నేను చచ్చిపోతానేమో అని భయం అవుతుంది. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదేదో కూడా నాకు తెలీదు.
ఏదో కండ కళ్ళకు కనిపించు కానీ అబ్బా ఇది బాగుంటదేమో అని ఇంటికి తెచ్చుకోవడం, ఇంటికి తెచ్చుకున్న తర్వాత సెట్ అవ్వదు. అదేంటి షాప్ లో లైటింగ్ లో దగ్గ దగ్గ మెరిసిపోయింది కదా, ఇక్కడికి వచ్చాక ఏంటి ఎలా ఉందంటే మన ఫేస్ వాల్యూ. షాప్ లో లైట్ బాగా మెరిసింది, ఇక్కడికి వచ్చాక మామూలు మెట్టే కదా ఏం బాగుంటది, ఏది బాగులు చావదు. తెలుసుగా మీకు థ్రెడ్స్ తో బ్యాంగిల్స్ చేస్తారు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఒక్కసారి నేను వేసుకుంటే నా చెప్పుతో కొట్టండి, ఇప్పటివరకు వేసుకోలేదు. ఎప్పుడో వేసుకుని ఒక ఫోటో పెట్టేసి మై బ్యాంగిల్స్ అని పెట్టి పక్కన పడేసాను అంతే. ఈ బ్యాంగిల్స్ మాత్రం ఈ శారీ మీదకి కొన్నాను. ఈ శారీ కట్టుకున్న టైంకి ఇక అనిపించి చావలా, అందుకని ఏదో వేసేసుకున్నాను. ఇది ఇలా ఉంటుంది మా పరిస్థితి. ఇన్నున్నా కూడా ఆ టైంకి అవి దొరకవు సావు. ఇవన్నీ పెట్టగా ఇగో సిల్వర్ జ్యువెలరీ, కవిత శారీస్ అని ఇన్స్టాలో ఉంటారు. సో చాలా బాగుంటాయి సిల్వర్ కలెక్షన్ ఆవిడ దగ్గర. ఇది ఒక్క సెట్ పంపించారు ఎప్పుడో పాపం, నేను ఇప్పటివరకు వేసుకోలేదు. మీ గురించే చెప్తున్నాను నేను కవిత శారీస్. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. చూడండి గోల్డ్ కలరు సిల్వర్ కలరు, గోల్డ్ కలరు సిల్వర్ కలర్ మాకు తెలుసులే, చూపించాలా చెప్పాలా అంటావా? ఊరికే చెప్తా. ఇది మామూలుగా ఉండు, గేదె మెడలో కట్టినట్టే ఉంటుంది. నేను ఎందుకు కొనుక్కున్నా కూడా తెలియదు నాకు, వేసుకోనే లేదు. అండ్ ఇట్లాంటి సింపుల్వి బాగుంటాయి. మళ్ళీ చూసారా ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా నెక్కి కూడా మంచిగా సింపుల్గా. నాకు ఇట్లాంటి సింపుల్వి ఇష్టం, కానీ షోస్లో గంగిరెద్దులా రెడీ అవుతాం మీకు తెలుసు అనుకోండి, చెప్తున్నా ఊరికే. ఇవి వెస్ట్రన్ డ్రెస్ మీదకి చూడగానే బా వెస్ట్రన్ డ్రెస్ ఆ డ్రెస్ మీదకి బాగుంటాయి కదా అని పెట్టుకుంటే చెగోడీలు తగిలించుకున్నట్టు ఉంటుంది నా చెవులకి. ఎప్పుడూ పెట్టుకోవాలి, ఎందుకని పక్కన పెట్టేశారు. మళ్ళీ మీకు చూపించడానికి తీసుకొచ్చా. ఇది చూడండి మరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ పువ్వులు కొరియా వాళ్ళు చైనా వాళ్ళు రెడీ అయినప్పుడు పెట్టుకుంటే బాగున్నాయని చెప్పి కొనుక్కున్నా. కొరియా వాళ్ళ మొహం ఎక్కడ, నా మొహం ఎక్కడ, ఏ కోసానది సింక్ అవుతుందా అసలు, ఐ మీన్ సూట్ అవుతుందా? సూట్ కాలే చావాలి. ఎట్లయినా ఇందులో పెట్టి ఒక తెల్లగా నగనగనగనగా ఆడిపోతున్నాయి. వాడింది లేదు సచ్చింది లేదు, ఇది వాడినట్టున్నాను ఇప్పుడు. వాళ్ళు పెట్టుకోగానే నీట్గా చిన్న మొఖాలు తెల్లగా ఉంటారు కొరియన్స్. ఇట్లా పెట్టుకోగానే వావ్ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనది ఎంత మొఖం నల్లగా ఉంటుంది, ఏం బాగుంటుంది. అందుకే ఆన్లైన్లో చూసి కొనేసుకోకండి, ఏది బాగుంటుందని గట్టిగా నమ్మగలిగితే అప్పుడు తీసుకోండి. అమ్మో నా వల్ల కదా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, చూసారు కదా మీరు. ఒక లుక్ వేసేసుకోండి, నేను ఇక్కడే కూర్చుంటాను. అండ్ ఇది కూడా నా ఫేవరెట్. ఇప్పుడు చూడండి నా ఫేవరెట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను, ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం, మీ సాటిస్ఫాక్షన్ కోసం. అదే మనం బారంపురం కదా, చూసేద్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి లేవాలంటే కష్టం నాకు. ఓ అమ్మ సరే, మరి చూసారు కదా నా నగల దుకాణం. ఆ దుకాణంలోంచి నా ఫేవరెట్ ఒక 5-6 నగలు వేసుకొని మీకు చూపిస్తాను. నా అర్థమైంది. ఒకళ్ళుంటే చూడడం కష్టం, మళ్ళీ ఇద్దరు ఆ డబుల్ ఎఫెక్ట్ మాకు ఎందుకు అనుకుంటున్నారు చూడాలి. అప్పుడప్పుడు డబుల్ ఎఫెక్ట్ కూడా కళ్ళకి చాలా మంచిది అనమాట. అలాంటిది ఇంత అందాన్ని ఒక్క రూపంలో ఏం చూస్తారు, డబుల్ డబుల్గా చూస్తేనే డబుల్ మజా అనమాట. చూస్తూ ఉండండి, అంతలోకి నేను ఒక నగ తెచ్చుకొని మీకు చూపిస్తాను. ఇది హలిత జ్యువెలర్స్లో కొన్నాను, ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్. అండ్ ఇంకా ఏంటంటే ఇవి ఇవన్నీ ఉన్నాయి కదా పర్ల్స్, ఒరిజినల్ కాదనమాట, ఇది కూడా ఒరిజినల్ గోల్డ్ కాదు. దీన్ని ఎక్కడంటే చార్మినార్లో ఒక ఏదో షాప్ ఉంటుంది, బ్రైడల్ కలెక్షన్ బాగుంటుందని చెప్పి అక్కడ కొనుక్కున్నామన్నమాట. ఎంత డబ్బులు తగిలేసామంటే దీనికి, వేసుకొని చూపిస్తాను. డబ్బులు తగిలేసినందుకు అమ్మా ఇది ఉరేసుకున్నట్టు ఉంది, కానీ ఉరేసుకున్న తర్వాత వచ్చి అందం ఉంటుంది చూడండి, అది మామూలుది కాదు. హరిత జ్యువెలర్స్, అందాన్ని మించిన అందం, అందాన్ని మించిన అందం. ఎలా ఉంది, ఏడిచినట్టు ఉంది అనుకుంటున్నాను, నాకు అర్థమైంది. ఏడిచినట్టు తీసేస్తాను, ఒక 5 నిమిషాలు చూడండి తర్వాత తీసేస్తాను. ఓకేనా, ఇది నాకు చాలా ఫేవరెట్. అమ్మాయిలు బ్రైడల్ కానీ ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా షోస్ కానీ, లైక్ మీకు షోస్ ఉండకపోతే నార్మల్ పీపుల్ చెప్తున్నా, మంచి ఫంక్షన్స్కి హెవీగా రెడీ అయినప్పుడు ఇట్లాంటి సెట్స్ మీరు కొనుక్కొని వేసుకుంటే మనకి ఏంటంటే నార్మల్గా ఉంటే సింపుల్ లుక్ వస్తుంది, ఇట్లా పెట్టుకోగానే అది చూడండి రాయల్ లుక్ ఎట్లా వస్తుందో. ఎలా ఉంది, బాగుంది అన్నారు నాకు వినిపించింది. ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఇదో ఫోటో తీసుకుంటారా, మిమ్మల్ని కాదు వాళ్ళనే.
తీసుకోండి, మళ్ళీ వీడియో ఫ్లోలో వెళ్ళిపోతే మీకు ఫోటో దొరకదు, ఫోటో తీసి పెట్టుకోండి, మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి, అలా మెసేజ్ చేస్తే ఇస్తారా అనుకోకండి, ఎవరు ఊరికే మెసేజ్ చేయండి నచ్చిందని. ఓకే, ఇవి డిమెండ్స్, డైమండ్స్ కాదు కాబట్టి డిమాండ్స్ అన్నమాట. మా ఆడపిల్ల డిమాండ్స్ కొరకు మదర్స్ కొనిస్తారు ఇవి. చూసారా ఎంత రాయల్ లుక్ ఉందో. ఇది ఎట్లా అంటే కొంచెం షైనీ షైనీ డ్రెస్సెస్ ఉండి, లేకపోతే ప్లెయిన్ శారీస్ ఉన్న డార్క్ కలర్స్ దాని మీద ఇట్లాంటివి వేసుకొని, ఈ గ్రీన్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోండి ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బట్ ఇది కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. దీని జోలికి వెళ్ళకండి, ఎక్కడైనా రెంట్కి దొరికితే తెచ్చుకుని ఒకసారి వేసుకుని వదిలియండి, అది మంచిది మనకి. ఊకనా అది మనకైతే చూడండి, ఇది బాగుంది కదా, బాగుంటుంది చూడటమే. ఎప్పుడో మాకేం తెలుసా, ఒక షోకి పెట్టుకుని ఇంకో షోకి పెట్టుకోకూడదంట. ఎవడు చెప్పాడండి, ఎవడు చెప్పాడు? మళ్ళీ వేసుకుంటే అడుగుతారా? అడుగుతారు, మీరే అడుగుతారు మెసేజ్ చేసి, మేడం ఇది ఇది మీరు ఆ షోలో వేసుకున్నారు కదా, మళ్ళీ ఇక్కడ వేసుకోకూడదా అంటే మీరు ఇలా అడుగుతారా? నేను సెట్లు కొన్నాము. ఇదేంటంటే హారం అనమాట, కొంచెం పసుపు ఎక్కువ కలుపుకొని దీనికి పూస్తే ఈ కలర్ వచ్చింది. చూసారా ఎక్కువ పసుపు పూసి దేవుడిని రెడీ చేశాను. దేవుడా, ఈ మధ్య దేవుడు విగ్రహాలు దేవుడు ప్రింట్స్తో ఎక్కువ వస్తున్నాయి. సి, దీన్ని ఇట్లా వేసుకోండి. చాలా మంచిగా పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఏదైనా పూజలకి వాటికి, దీంతో పాటు షార్ట్ నెక్లెస్. ఏ షార్ట్ నెక్లెస్ ఎక్కడుంది ఇవ్వరా, ఒక నిమిషం వెయిట్ చేయండి. యా యా, ఇది బాగానే ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా లాక్కోవాలి చూడండి, అప్పుడు ఉంటుంది అసలేంది. దేవుడా ఎలా ఉంటుంది అంటే, గొర్రెని బలివ్వడానికి వెళ్ళప్పుడు తాడు కడతారు చూడండి మెడలో, అట్లా ఉంటుంది నాకు వేసుకున్నప్పుడు. అట్లా కానీ వేసుకోక తప్పదు. అందం అందం జీవన సుమగంధం, ఇట్లా ఎవరు వేసుకోరు అక్క అనుకుంటున్నారు కదా మీరు. ఈ రెండు వేసుకొని నేను ఇయర్ రింగ్స్ అస్తమానం తీయాలని చెప్పి ఇదే ఉంచేస్తున్నాను. సో ఇవి వేసుకొని దీని సెట్ కంప్లీట్గా వేసుకొని పూజలకి వ్రతాలకి అట్లాంటి పట్టు చీరలు కట్టుకొని దండం పెట్టుకుంటే ఆహా వాహా వాహా ఏమన్నా ఉంటుందా, అందంగా ఉంటారు ఎలాంటి వాళ్ళైనా కూడా. మనకేంటంటే వేసి గాడి వాళ్ళకి అది పెట్టుకుంటే అందం ఇది పెట్టుకుంటే అందం అంటారు. ఎప్పుడైతే మనం మెడలో నగలు మంచిగా పెట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని రెడీ అయితే అద్దరిపోద్ది. మీ ఇంట్లో కూడా ఇంతే కదా, ప్రతిసారి రెడీ అయినప్పుడు మమ్మీ ఈ శారీ మీదకి ఏం వేసుకోవాలి, అది వేసుకో బయట అంటే చీ అదా నీ టేస్టే బాగలేదు, ఎందుకు అడిగినావు మరి, టేస్టే బాగలేదు ఎందుకు అడిగినావు, మీ మమ్మీని చెప్పింది వేసుకో అంటే నేను కూడా అంతే చేస్తాను. మా అమ్మ చెప్పగానే చీ అసలు టేస్ట్ లేదు ఏమి లేదు, ఎందుకు తెచ్చావు ఇది, ఈ శారీ మీదకి కలర్ అయినా మ్యాచ్ చేద్దా అని అడుగుతాను. సో అట్లా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ రోల్డ్ గోల్డ్ స్టోన్స్ అనమాట, ప్యూర్ రోల్డ్ గోల్డ్ స్టోన్స్. ఇవి వెనకాల దారాలు ఉన్నాయి చూడండి, అవి తెగితే మొత్తం ఊడొచ్చేస్తాయి. సో ఇట్లాంటివి ఒక షోకి పెట్టుకొని అట్లా వదిలేసారనమాట. సింపుల్గా ఎప్పుడైనా జిగ్ జిగేలు జిల్ 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 జిగేలు రాజా అట్లాంటి అప్పుడు వేసుకోవడానికి మీకు పనికొస్తాయి. సో అట్లాంటప్పుడు అంటే అలాంటి ఫంక్షన్స్ లైక్ మెరవాలి అన్నప్పుడు అనమాట, పాట ఊహించుకొని ఇప్పుడు నేను పూజా హెగ్డేలా డ్యాన్స్ చేయాలన్నారు కనుక అవన్నీ వద్దు, జస్ట్ ఇది వేసుకోవాలంటే కొంచెం గ్రాండ్గా అట్లా ఉండాలి. సో ఇది ఇప్పుడు నేను వేసుకోవాలా, వేసుకుంటా మీకోసం. ఓ మై గాడ్, ఇంకా నేను జ్యువెలరీకి తగ్గ శారీలు మార్చమనలేదు, సంపేద్దును సింపుల్గా ఉన్న అందంగా ఉంటుంది, అందంగా ఉంది కదా. చెప్పరేంటి, తల ఊపండి ఒకసారి, ఊపేరు ఊపేరు. ఓకే, అండ్ ఇది నా ఫేవరెట్, చాలా ఫేవరెట్ అనమాట చోకర్ ఇది. ఈ స్టోన్స్ చూడండి ఫినిషింగ్ అంతా బాగుంటుంది. ఇవి ఎట్లా అంటే ఏవో రాళ్ళు అంటారు చూడండి, అన్నంలో వచ్చే రాళ్ళు కాదు ఇవి, మెడలో వేసుకునే రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళతో చేసింది. బట్ మంచి కాస్ట్లీ కాదు కానీ, లుక్ ఇలా పెట్టుకొని సింపుల్ శారీ కట్టుకొని స్టడ్స్ పెట్టుకొని మంచిగా రెడీ అయితే అబ్బాబ్బా బాదిరిపోతుంది. ట్రై చేయండి మీరు కూడా, ఎప్పుడు నేను పెట్టుకోలేను. ఓకేనా, బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇప్పుడు అన్ని పెట్టుకుని పెద్ద పెద్ద సెట్స్లో కల్లా సింపుల్ సెట్ చాలా బాగుంటుంది, అండ్ నాకు చాలా ఇష్టమైన సెట్. ఇవి చూసారా గలగలగలగల ఆడుతున్నాయి, వేసుకొని చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు దూరదా ఏంటి ఇలా ఉంది, నా బుర్ర పెద్దదైందా, ఈ మధ్య కొంచెం తగ్గే పెద్దదే వదిలే. అందరూ డైట్ డైట్ అడుగుతున్నారు నన్ను, నెక్స్ట్ మీకు డైట్ చెప్తాను. ఫాలో అప్పారంటే అయిపోయారు, మళ్ళీ ఏంటక్క మీ డైట్ ఫాలో అవుతే సన్నగా అవ్వలేదు అన్నారు అనుకోండి, నేను అడగమన్నానే మిమ్మల్ని డైట్ అని చెప్తా. సో ఇది నెక్కి టైట్గా చోకర్ ఇది. అండ్ ఇది
ఏమైనా మంచి డిజైనర్ లెహెంగాస్ వేసుకొని ఇది పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని పెట్టుకొని ఇది పెట్టుకుంటే అబ్బా బాబా లుక్కే లుక్ అదిరిపోతుంది. ఎలా ఉంది? టింగ్ టింగ్ టింగ్. నగలు కొనుక్కోవడం పర్లేదు, దాచుకోవడం పర్లేదు, వేసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఉంటుంది ఆ సిరాకు మామూలుగా ఉంటుంది. నాకైతే చాలా సిరాకు ఇన్ని ఉన్నాయా, కానీ ఒక్క ప్రోగ్రామ్కి ఒక్క షోకి పర్ఫెక్ట్గా డ్రెస్ మీదకి సెట్ అయ్యే నగలు పెట్టుకున్నానంటే ఒట్టు. ఎప్పుడు చూడు ఏదో తిగమాక ఏదో తిగమాక. సరిగా సెట్ అవ్వలేని పెట్టుకుంటాను, ఇన్ని ఉన్నాయా మీ దగ్గర, కానీ ఎందుకంటే సరిగా రెడీ అవ్వరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకో రెడీ అవ్వబుద్ది ఏదో బద్దకు ఇన్నిట్లో ఎక్కడ తీస్తామలే అవన్నీ అన్నట్టు వదిలేసి పిచ్చి పిచ్చిగా రెడీ అయిపోయి అందంగా లేను అనేసి మీరు అందరూ అనుకుంటారు. చాలా అందంగా ఉంటాయి, నేను తెలుసా, మీకు తెలిసే ఉంటుంది లేండి. ఇప్పుడు అన్నీ వేసుకొని చూపిస్తే నా జీవితం సగం సంఖ్య ఆగిపోతుంది అనమాట. అన్నీ వేసుకొని చూపించలేదు కానీ ఇంకా మిగిలినవి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. ఓకే, సో ఇది నా జ్యువెలరీ కలెక్షన్. షూట్స్కి కొన్నవి, షూట్ ముందు వరకు నిజంగా నేనైతే లైక్ ఇప్పటివరకు డిప్లొమా వరకు కూడా గోరింటకు పెట్టుకోవాలన్న చిరాకు, నెయిల్ పాలిష్ పెట్టుకోవాలన్న చిరాకు, ఏమీ లేకుండా మంచి క్రాఫ్ వేసుకొని సింపుల్ హెయిర్ వేసుకొని వాచ్ కూడా ఉండేది కాదు. ఉత్త చేతులు అబ్బాయిలాగా అట్లా, ఏ మనకేమొద్దు, మనం ఎందుకు ఆడపిల్ల అంటే అన్నీ పెట్టుకోవాలనా అనుకునేదాన్ని. ఇప్పుడు చూస్తే అది వేసుకో ఇది వేసుకో అమ్మాయివి ఆర్టిస్ట్వి స్క్రీన్లో కనిపించాలి బాగుండాలి అని చెప్పి చంపుతారు, వేసుకోక తప్పదు. సో బట్ ఇప్పుడైతే నాకు నచ్చేసినాయి బాగా, అన్నీ వేసుకోవాలన్న కోరిక, అందంగా కనిపించాలని ఒక ఆశ, అమ్మాయిలకి ఆశ మాత్రం ఎక్కువ ఉంటుంది ఎందులో అంటే అందంగా కనిపించాలి అందంగా కనిపించాలని. అమ్మాయిలు మనం ఎలా ఉన్నా అందంగానే ఉంటాం, ఎప్పుడు నవ్వుతూ ఇట్లా ఉంటే చూసారా ఎంత యాక్టివ్గా వెలిగిపోతుంది నా ఫేస్ అయితే. సో గాయ్స్ ఇది అండ్ సజెషన్ ఏంటంటే ఎక్కువ ఇట్లాంటి గిల్ట్ నగల మీద వెయిట్ మీద డబ్బులు ఖర్చు పెట్టేయకండి. కొన్న తర్వాత ఇప్పుడు కరోనా టైంలో వామ్మో నేను ఇన్ని కొన్నాను ఇంత డబ్బులు వేస్ట్ చేశాను అనిపించింది. వీటన్నిటి బదులు గోల్డ్ కొనుక్కోవచ్చు, బట్ ఏంటంటే ఒక్కొక్క శారీ మీదకి ఒక్కొక్కటి వేసుకునే ఛాన్స్ ఉండదు. బట్ కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఇట్లాంటివన్నీ కొనేది ఎందుకు, పాడైపోతే వేస్ట్గా కొనేయకుండా పొదుపు చేసుకొని హ్యాపీగా ఉండండి అండ్ అందంగా కూడా ఉండండి. థ్యాంక్. సో చూసారు కదా నా జ్యువెలరీ కలెక్షన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో రౌడీ రోహిణి ఛానల్ని చూస్తూ ఉండండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, సీ యూ, బై బై. ఏమీ లేదే, పక్క వీధిలో ఏదో మేళం సౌండ్ వినిపిస్తుంటాను, నీకు వినిపించిందా? అలాగా నాకేరే వినిపించినదిలే, నా కర్మ. చెవిటి మిషన్ లేకపోతే అస్సలు వినబడదు, ఉంటే సగం సగం వినబడి సావదు. ఏది ఏమైనా నేను చెప్పేది దీనికి వినబడి సావదు.